అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నానండి అరటికాయ పులుసు చేస్తున్నాను. రోజు తినే అన్నం కన్నా 4 ముద్దలు ఎక్కువే తింటారండి, అంత బాగుంటుంది. ఇంకా తయారు చేసే విధానానికి వెళ్ళిపోదాం. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు యాడ్ చేసుకుని మినపగుళ్ళు పచ్చెనపప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకుని ఒకసారి కలిసేలా కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిసేలా కలుపుకొని దీంట్లోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంతసేపు కుక్ చేసుకోవాలి. ఇలాగ ఆయిల్ సపరేట్ అవ్వగానే దీంట్లోకి 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. యాడ్ చేసి ఒకసారి కలుపుకుని 2 అరటికాయలని మీడియం సైజులో కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఒక 70% కుక్ అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో కంటెంట్ ఉందని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అరటికాయలు 70% ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సరిదంత చింతపండుని నానబెట్టుకుని దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకుని దాంట్లో ఉంచి చింతపండు రసం తీసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని ఒకసారి కలిసేలా కలుపుకొని దీంట్లోకి చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలండి. ఈ బెల్లం అనేది పులుపుని కారాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుందండి. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి దగ్గర పడేదాకా. ఇలా దగ్గర పడి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ బియ్యం పిండిలో కొంచెం వాటర్ కలుపుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి 1-5 మినిట్స్. బియ్యం పిండి అనేది చిక్కదనాన్ని ఇస్తుందండి పులుసుకి. ఇలాగా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అరటికాయ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలాగే పులుసు అనేది చిక్కబడుతుందండి. చూసారు కదండి పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.